అదో పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు అందులో వాళ్ళకి ఒక స్ఫూర్తి, ధైర్యము, అవకాశము ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడం. ఎందుకంటే ఒక స్త్రీ నిలబడింది అనుకోండి, ఆవిడతో పాటు కొన్ని వందల మందిని నిలబెట్టే ఒక మాతృత్వం ఆవిడలో ఉంటుంది. అది కాకుండా ముసలి వాళ్ళు, పైబడ్డ స్త్రీలు, భర్త లేని వాళ్ళు, ఇలాంటి వాళ్లకు ఎవరైతే వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకోవట్లేదో, వాళ్ళకి ఏ విధంగా వాళ్లకు పెన్షన్ రూపంగా సహాయపడాలా, లేకపోతే వాళ్ళకి ఇంకా జీవనోపాధి ఏదన్నా కల్పించాలా అనేది కూడా ఒకటి ఆలోచించడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇది కాక చిన్న పసిబిడ్డలుగా ఉన్న ఆడపిల్లలు, వాళ్లపైన ముందు ముందుకి ఎటువంటి అత్యాచారాలు జరగకుండా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఎటువంటివి కట్టుదిట్టం చెయ్యాలి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో, పేరెంట్స్ని ఎలా ఎడ్యుకేట్ చెయ్యాలి, ఇలా ఏదున్న అర్ధరాత్రైనా అపరాత్రి అయినా నన్ను చేరాలన్న వాళ్ళకి నేను ఉన్నాను అని ఆశ్వాసనం ఇవ్వగలగడం చాలా ప్రప్రథమమైనది. వీటితో పాటు మీరు అడగని ప్రశ్న, మీకు నేను ఇచ్చే సమాధానం ఇంకొకటి. కరసేవకులు ఎంతోమంది పాపం వెళ్ళి వాళ్ళ ఎంతోమంది త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు పాత బస్తీలో. అన్ని చోట్ల అందరికీ ఏదో పెన్షన్ రూపంలో వాళ్ళకు వచ్చింది, పాపం వీళ్ళకే అందలేదు. అది కూడా ఒకసారి గెలిచిన తర్వాత ప్రధానమంత్రి గారి దగ్గర, అమిత్ షా గారు, తద్వారా వాళ్ళ పెద్దల దగ్గర కూర్చొని దాన్ని కూడా చర్చించే ఒక విషయం కింద పెట్టుకోవాలని కూడా ఒకటి ఉంది. రైట్, ఒక ఫైనల్ క్వశ్చన్, నేను కంక్లూడ్ చేస్తాను ఇంటర్వ్యూని. బీజేపీ అలాగే ఎంఐఎం ఒకటే అనే భావనని కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, ఎలా తుడిపేసుకుంటారు దాన్ని? నాకు ఇచ్చిందంటే సీటు బీజేపీ ఏఎంఐఎం ఒకటి కాదు, అంతే అంతే. నాకు ఇచ్చారంటేనే వాళ్ళు సీటింగ్ అయిపోయాయి, జస్ట్ ఫర్గెట్ ఇట్. ఏఐఎంఐఎం కెన్ నెవర్ బి ఫ్రెండ్ ఆఫ్ బీజేపీ. ఎప్పుడు వాళ్ళు బీజేపీ పార్టీ పరంగా, ధర్మపరంగా స్నేహితులు కాదు. వాళ్ళిళ్ళు ఏదో ఫంక్షన్, వీళ్ళిళ్ళో వేరే ఫంక్షన్ అంటే ఎవరెవరిని పిలిచినా అది వేరే కథ. మనం అది ఇందులోకి లాగకూడదు. పర్సనల్ రిలేషన్షిప్స్ ఆర్ వెరీ డిఫరెంట్, పర్సనల్ రిలేషన్ వెరీ వెరీ డిఫరెంట్, అది వేరు. కానీ పొలిటికల్గా, రాజ్యపరంగా, దాని తర్వాత ప్రజాస్వామ్యం పరంగా నాకు అవకాశం ఇచ్చారు అంటేనే వాళ్ళు తుడిపేశారు. ఫర్ ఎవర్ దే హ్యావ్ ఎరేస్డ్ ఇట్ టు టెల్ పీపుల్ అండ్ టు టెల్ సో కాల్డ్ పొలిటికల్ పార్టీ. కాషాయ జెండా అంటేనే ఆగ్రహంతో ఊగిపోయే కరుడుగట్టిన ఎంఐఎం కార్యకర్తలు, నేతలు ఓల్డ్ సిటీ వేదికగా ఉన్నప్పుడు, అసలే రంజాన్ మాసం, మీ ప్రచారం కావచ్చు, మీ ర్యాలీస్ అవ్వచ్చు సాఫీగా కొనసాగిస్తారనే నమ్మకం ఉందా? అసద్ ప్రచారానికి అడ్డుపడని ధీమా మీకు అనిపిస్తుంది? అసదుద్దీన్ గారు అడ్డుపడతానంటే పడనివ్వండి, దానివల్ల ఆయన వ్యక్తిత్వం ఏంటో ప్రజలకే అర్థమైపోతుంది కదమ్మా. రెండోది, అసలు రంజాన్ మాసం అంటేనే వాళ్ళు చాలా శాంతంగా ఉండే మాసం. రంజాన్ మాసం అంటేనే వాళ్ళు భోజనం చెయ్యకుండా ఉపవాసం ఉండే కాలం. రంజాన్ కాలం అంటేనే వాళ్ళు అబద్ధాలు ఏమి, ఎటువంటి రూపేణా కూడా తప్పు మాట్లాడకుండా స్త్రీలను గౌరవించే కాలం. అటువంటి కాలంలో ఎవరూ కూడా, మామూలు సామాన్య ముస్లిం ప్రజలు, ఒక స్త్రీ బీజేపీ పార్టీ నుంచి వాళ్లకు మంచి చేయడానికి, నాయనా మేము ఈ పథకాలు చేయాలనుకుంటున్నాము, బాబు మేము మీకోసమే మంచి చేయాలనుకుంటున్నామంటే కనుక ఆటంకాలు కలిగించడం కానీ, మాకు ప్రాణ నష్టాలు కలిగించడం కానీ, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ కలిగిస్తున్నారు అంటే అది సామాన్య ప్రజలు కాదు, వేరెవరో స్వార్థ రూపంలో చేస్తున్నారు. అలా చేసిన వాళ్ళ వ్యక్తిత్వం గురించి మనం ఏం మాట్లాడుకోకర్లేదు తల్లి, అది రానివ్వండి, వచ్చిన తర్వాత ప్రజలకే అర్థమవుతుంది అతను ఎవరో నిజంగా. కనుక ఆయనకి ఢీకొని భేటీ తీసుకోవాలని ఉంటే నాలాగా పాలిష్డ్గానే రమ్మని చెప్పండి. రైట్, డెఫినెట్లీ గివ్ దిస్ ఛాలెంజ్ టు మై బ్రదర్. ఓకే, అసద్కి ఛాలెంజ్ చేస్తున్నారు, తప్పకుండా ఇస్తాను. ఓకే, ఒకసారన్నా లెట్ అస్ డూ అ ప్రాపర్ ఫైట్ కదా. ఎందుకు కొట్టడము, రాళ్ళిసరడము, యువకులను రెచ్చగొట్టడము, ఆ వీధులలో రానికుండా ఉండడము, స్టేజ్ మీద స్పీచ్లు ఇస్తుంటే రాళ్ళిసరడము, ఇవన్నీ తెలుసు నాకు, ఇవన్నీ విన్నా నేను. వాటికి భయపడే లేదు, వంగేది లేదు, తగ్గేది లేదు. ఐ నో హూ ఐఎమ్. ఐఎమ్ నాట్ జస్ట్ అ ఉమెన్ ఇఫ్ ఈస్ థింకింగ్, ఐఎమ్ రుద్రమ్మ హూ ఇస్ బ్యాక్. కొంతమంది మీరంటే పడని వాళ్ళు, అది కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో అంటారు, దాన్ని ఎలా చూస్తారు? అనేవాళ్ళదేముంది తల్లి, ఆనందపడిన వాళ్ళనని, ప్రపంచంలో ఆనందపడే హక్కు అందరికీ ఉంది, అలా వాళ్ళని అనుకోనివ్వండి.
I don't care. I've been given a task. I am towards my task. That's it. మరికొద్ది రోజుల్లో మహిళా దినోత్సవం. హైదరాబాద్లో బాగా వైపోతున్న మహిళగా, లేదంటే పోటీలో ఉన్న మహిళగా, వాట్ ఈస్ యువర్ విష్ ఆర్ మెసేజ్ టు ద ఉమెన్స్? స్త్రీలందరికీ ముందుగానే కంగ్రాచులేషన్స్ చెప్పేస్తాం. అంతేనా? నేను గెలిచానంటే నేను నా గెలుపు వాళ్ళందరి గెలుపు. సో ఇన్ అడ్వాన్స్ ఐ వుడ్ వాంట్ టు కంగ్రాచులేట్ మై ఉమెన్ ఫ్రెటర్నిటీ. మీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్. మనందరం సాధిద్దాం, మనందరం సాధిస్తాము. ఇది మన గెలుపు. మనం ఇళ్లల్లో ఉన్నంత వరకు మనం ఎవరో ఎవరికి తెలీదు. కానీ ఎప్పుడైతే బాధ్యతను తీసుకుంటామో, అది ఇల్లైనా సరే, అది కాన్స్టిట్యువెన్సీ అయినా సరే, గెలుపును చూపిస్తాం. వెనకాడేదే లేదు. అందుకే స్త్రీ శక్తి అన్నాం, పురుష శక్తి అని అవడంలా. ఐ నో దాట్. రైట్. సో మొత్తానికి సికింద్రాబాద్ ఓటర్ హైదరాబాద్ ఎంపీగా బరిలో ఉన్నారు ఇప్పుడు. మరి పెళ్ళైంది కదా తల్లి, ఇల్లరికం తెచ్చుకోమంటారా చెప్పండి అల్లుణ్ణి. రైట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్ సో మచ్. మిమ్మల్ని చూస్తే ఒక నిండైన రూపం, ఆ హావభావాలు, వ్యక్తిత్వం నిజంగా పాజిటివిటీకి అండ్ విన్నింగ్కి నిదర్శనంగా కనిపిస్తూ ఉంటాయి. ఆల్రెడీ మీరు టికెట్ సాధించారు అంటే గెలుపు ఖచ్చితంగా రాబోతుంది అని మాకు అర్థమవుతుంది. బికాజ్ ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఇలా మీకు టికెట్ వచ్చింది, గెలుస్తారనే ధైర్యం కూడా. అమ్మవారు సదా నాతో ఉంది తల్లి, అది ముందు నుంచి నమ్మిన వ్యక్తిని నేను. రైట్. అండ్ మీలాంటి చక్కటి మనసులు కూడా నాతో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇది మాధవి లత గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా పాత బస్తీ యొక్క రూపురేఖల్ని ఖచ్చితంగా మారుస్తాను, అందరూ నాకు ఓటు వేసి గెలిపిస్తారని చెప్పి ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. అసద్పై పోటీ చేయడమే సంచలనం, కానీ గెలిస్తే అది చరిత్ర అవుతుంది. చూడాలి గెలుపు ఎవరి సైడ్ ఉందో. పాలనకు వర్సెస్ అభివృద్ధిని వాళ్లకు అందించాలనుకుంటున్న భాజపా పార్టీ ఫేస్గా అలాంటి యుద్ధం అని చెప్తాను. నెక్స్ట్, ఎక్కడైతే ప్రజలకు 40 ఏళ్లగా ఎటువంటి న్యాయమో ధర్మమో జరగలేదో, అటువంటి దానికి వర్సెస్ న్యాయము ధర్మము ఇవ్వాలనుకుంటున్న ఒక భాజపా పార్టీలో ఉన్న అవకాశం సీటు రూపంలో ఇచ్చిన వారితో అంటాను, ఇది మత కలహం కాదు, కాకూడదు. కానీ కమ్యూనిటీ వైజ్గా చూస్తే ముస్లింలు ముస్లింలకి ఎక్కువగా సపోర్ట్ చేస్తారు అనే రియాలిటీ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే అక్కర్లేదు, పోటీ చేసిన ప్రతిసారి అసద్ గెలుస్తూ వస్తూ ఉన్నారు, ఆ స్థానంలోంచి మీరు దిగుతున్నారు ఇప్పుడు, ఆ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? ఎందుకు అని అంటే ఇంతకాలంగా వాళ్ళు రకరకాల విధి విధానాలను అవలంబించి పోటీలో నిలబడుతూ గెలుస్తూ ఉన్నారు. ఆ విధి విధానాలకు ఈసారి మనం కూడా కళ్ళం వేస్తాము. పక్కా. రైట్. బీఆర్ఎస్ అభ్యర్థిని ఒకవేళ నిలబెట్టినా నిలబెట్టకపోయినా వాళ్ళ సపోర్ట్ అనేది అక్కడ ఏఐఎంఎంకి ఉంటుంది అనేది ఒక వార్త తెలుస్తోంది. ఇంకా కొంచెం టఫ్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు అక్కడ బీఆర్ఎస్ ఒకవేళ అసద్కి సపోర్ట్ చేస్తే? నాయన వాళ్ళు రాష్ట్రమే గెలవలేకపోయారు కదా తల్లి, చూద్దాం.